హైదరాబాద్ ఎర్రమంజిల్లో ఈఎన్సీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఎస్సీఎస్టీ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న ఎస్సీఎస్టీ సామాజిక వర్గం ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకోకుండా మనోధైర్యంతో ఉండాలని తెలంగాణ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఎస్సీఎస్టీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అంజయ్య తాల్కా అన్నారు. ఇక ఉద్యోగులు తమకు ఏదైనా సమస్యలు వస్తే అసోసియేషన్ దృష్టికి తీసుకురావాలని అంజయ్య తాల్కా తెలిపారు. అసోసియేషన్ రాష్ట్ర జనరల్ బాడీ మీటింగ్కు వచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరున నా యొక్క ఆహ్వానం పలుకుతున్నాను. ఇక్కడ మన ఎర్రమంజిల్ కాలనీలోని ఈఎన్సీ ఆఫీస్ కార్యాలయం, దాంట్లో మన అసోసియేషన్ రూమ్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశానికి వచ్చేసినటువంటి అందరూ 2016 ఆ 16 బ్యాచ్లన్నిటికీ ఇప్పుడు ఉన్నటువంటి బ్యాచ్లకు మధ్యన ఉన్నటువంటి వయసు భేదం వ్యత్యాసం అనేది చాలా ఉన్నది. కోఆర్డినేషన్ అనేది తక్కువ ఉండడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే మరి ఎందుకు అది జరుగుతున్నదని అర్థమవుతలేదు. కాబట్టి ఇట్లాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కొత్తగా వచ్చినటువంటి బ్యాచ్లు వాళ్ళు ఎవరైనా వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళకు తన తోటి మిత్రులతో కానీ తర్వాత ఇట్లాంటి అసోసియేషన్ కానీ లేకపోతే పై అధికారులకు కానీ తెలియజేసినట్లయితే ఆ సమస్యకు ఏమైనా పరిష్కారం దొరుకుతున్నది. అయితే సంజయ్ అతను మన దేవి శ్రీకాంత్ అయితే క్లియర్గా చేసిన యొక్క ప్రతి పై అధికారి రఘువీరారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆయన వేధింపుల వల్లనే నేను చనిపోతున్నానని చెప్పి క్లియర్గా రాసిండు. కానీ దానికి మరి మన అసోసియేషన్ తరఫున కింద గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ అయ్యి అంటే హైకోర్టు సుప్రీంకోర్టు కూడా దాని దగ్గర వెళ్ళడం జరిగింది. సో దాంట్లో ఉన్నటువంటి కొన్ని మన దగ్గర ఉన్నటువంటి లొసులు అనుకుంటే దానివల్ల అక్కడ కొంచెం అన్యాయం అనేది జరిగినది. సో కేసు ఇంకా నడుస్తున్నది. సో అదేవిధంగా దాని మీద అది బేస్ చేసుకొని కూడా అందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం అసోసియేషన్ ద్వారా కానీ తర్వాత మీ యొక్క మిత్రుల ద్వారా కానీ ఇంట్లో కానీ ఎవరికైనా చెప్పేసి